హాయ్ హండ్ హలో క్రియేటర్స్ వెల్కమ్ బ్యాక్ టు టెక్ తెలుగు ఈ వీడియోలో మనం దీని గురించి చూడబోతున్నాం అంటే మోంటేషన్ రీ అప్లై ఎలా చేయాలని స్టెప్ బై స్టెప్గా క్లియర్గా చెప్తానండి సో ఇప్పుడు వచ్చేసి మనకు వచ్చిన ఇష్యూ వచ్చేసి ఇప్పుడు రీష్యూర్ కంటెంట్ ఇష్యూ అనేది వచ్చింది సో రీష్యూర్ కంటెంట్ అంటే ఏంటి అని చాలా వీడియోస్ అనేది చేశాను సో అగైన్ ఈ రీ అప్లై వీడియో కాబట్టి రీ అప్లై ఎలా చేయాలి రీఅప్లై చేసే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను స్టెప్ బై స్టెప్గా వినండి ఓకేనా సో ఫస్ట్ మీరు రియపర్ చేసే ముందు మీకు వాచ్ అవర్స్ అనేది ఉండాలి నాలుగు వేల వాచ్ అవర్స్ ఉండాలి వెయ్యి మంది సబ్స్క్రైబర్ అనేది ఉండాలి సబ్స్క్రైబర్ దానిపైన ఎంతైనా ఉండవచ్చు వాచ్ అవర్స్ నాలుగు వేల పబ్లిక్ వాచ్ అవర్స్ పైన ఎంతైనా ఉండవచ్చు ఓకేనా టూ స్టాప్ పెరిఫికేషన్ ఆన్లో ఉంచుకోవాలి తర్వాత కంప్యూటర్ గైడ్లైన్స్ ఏదో ఒకటి ఉండకూడదు వార్నింగ్ ఉంటే ఏం ప్రాబ్లం అనేది లేదు రీ అప్లై డేట్ అనేది ప్రొవైడ్ చేసి ఉంటారు సో ఆ రీఅప్లై డేట్ వచ్చిన తర్వాత రీ అప్లై ఆప్షన్ ఎనేబుల్ అయి ఉంటుంది సో రీ అప్లై చేసేకు ముందు ఛానల్లో ఉన్న ఇష్యూస్ అన్ని క్లియర్ అనేది చేసుకోవాలి సో మ్యాక్సిమమ్ మీ వీడియోస్ ఉన్నట్టు చూసుకోండి ఓకేనా సో తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒకసారి మీరు రీ అప్లై ముందు ఛానల్లో ఉన్న ఇష్యూస్ అన్నీ క్లియర్ చేసుకున్న తర్వాత రీ అప్లై చేయాలి కొన్నిసార్లు ఏమవుతుందంటే మీ ఛానల్లో మీ వీడియోసే ఉంటుంది కానీ అగైన్ అగైన్ రియ్యూస్టర్ కంటెంట్ వస్తూనే ఉంటుంది బై మిస్టేక్ ఎక్కడో ప్లేస్లో మిస్టేక్ అనేది అయి ఉంటుంది సో అవన్నీ చెక్ చేసిన తర్వాత క్లియర్ అయిన తర్వాత ఒకే క్లిక్లో మాంటేషన్ అనేది వచ్చేయాలి ఓకేనా సో ఇప్పుడు మనకు అన్ని క్రీటైర్గా కంప్లీట్ అయింది రీఅప్లై అనేబుల్ అయింది సో రియ్యూస్టర్ కంటెంట్ వచ్చింది ఫస్ట్ ఆప్షన్ అప్పీల్ వచ్చేసి అప్డేట్ అనేది చేయలేదు సో అప్పీల్ అనేది చేయలేదు అలానే సమ్ ఎక్స్పైర్ అనేది అయిపోయింది కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా రీఅప్లైకి వచ్చేద్దాం రీఅప్లై చేసే ముందు అన్నీ చెక్ చేసుకోండి అన్ని వీడియోస్ చెక్ చేసుకోండి అన్ని వీడియోస్ చెక్ చేసుకున్న తర్వాత క్లియర్గా నా ఛానల్ మోటేషన్ అవుతుంది అనే కాన్ఫిడెంట్ ఉంటే మాత్రం రీఎప్లై అవ్వండి లేదంటే ఇవ్వకండి ఓకేనా సో మా సైడ్ నుంచి సాల్వ్ చేసేవంటే కూడా చేయిస్తాం సో ఎవరు టీం అనేది ఎవరు లేదంటే చాలామంది అనుకుంటున్నారు టీం ఉంటారని సో నేను ఒక్కడే అన్నీ చూసి చెక్ చేసి వీడియోస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను మీకు ఒక సపరేట్ వీడియో కూడా మీకు చేసి ఉంటాను రీ రీస్డ్ కంటెంట్ అంటే ఏంటి ఒక వీడియో కూడా చేసుకుని ఛానల్లో ఉంది ఆ వీడియో చూడండి సో చాలామంది వచ్చేసి రిక్వైర్ చేసి వీడియో చేసి పంపండి అని చెప్తున్నాను వాళ్ళు పంపేవాళ్ళు పంపుతున్నా లేనివారు సో లేదు డైరెక్ట్గా ఓ వీడియో కానీ లేదంటే అటువంటి ఛానల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఇండైరెక్ట్గా సాల్వ్ చేసి అనేది ఇచ్చేస్తూ ఉంటాను ఓకేనా సో మ్యాక్సిమమ్ మీ వీడియోస్ ఉన్నట్టు చూసుకోండి ఇప్పుడు మనం రీ అప్లై చేద్దాం రీ అప్లై చేస్తున్న తర్వాత పద్నాలుగు రోజులు లోపే మీకు మౌంటేషన్ అనేది ఇచ్చేస్తారు ముప్పై రోజులు టైం పీరియడ్ ఉంటుంది రివ్యూ చేసి ఇస్తామని మాక్సిమమ్ వచ్చేసి ఫిఫ్టీన్ డేస్ లోపు వన్ వీక్ లోపు టూ త్రీ డేస్ లోపు కొన్నిసార్లు నెక్స్ట్ డేనే మీకు మౌంటేషన్ అనేది వచ్చేస్తుంది అండి ఇప్పుడు మనం రీ అప్లై చేసాం రివ్యూలో ఉంది వెయిట్ చేద్దాం విదిన్ ట్వంటీ ఫోర్ అవర్ ఫార్టీ ఎయిట్ అవర్స్ చెక్ చేసి చూస్తే కానీ మనకు మాంటేషన్ అనేది వచ్చేస్తుంది ఓకేనా సో ఇప్పుడు చూసారు కదా మనకు మౌంటేషన్ అనేది వచ్చేసింది సో డాలర్ సింబల్ అనేది వచ్చేసింది కంగ్రాచ్యులేషన్ మనకు యూట్యూబ్ పార్ట్నర్లో జాయిన్ అయ్యారని వచ్చేసింది ఇప్పుడు మనం యాడ్స్ ఆన్ చేసుకోవాలి సూపర్ చాట్ ఆన్ చేసుకొని మెంబర్షిప్ ఆన్ చేసుకోవచ్చు అన్ని ఆన్ చేసుకోవచ్చు రెవెన్యూ కూడా మనకు జనరేట్ అనేది అవుతుంది ఓకేనా సో రీయూజర్ కంటెంట్ అంటే ఏంటి అని నేను ఆల్రెడీ వీడియో చేశానండి ఆ వీడియో ఫాలో చేసుకోండి లేదండి మీరే సాల్వ్ చేసి అంటే పేర్ సర్వీస్ అనేది సాల్వ్ అనేది ఉంటుంది సో మీరు పే చేసి సాల్వ్ అనేది చేసుకోవచ్చు మీ ఛానల్ విషయంని వాట్సాప్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇచ్చాను తర్వాత అబౌట్ సెక్షన్లో ఇచ్చాను ఛానల్ బ్యానర్లో ఇచ్చాను అన్ని వీడియో డిస్క్రిప్షన్లోనూ వాట్సాప్ నెంబర్ అనేది ఉంటుంది సో మాక్సిమం నేను అందరికీ రీప్లై అవ్వను మాక్సిమం వెయిట్ చేయండి రీప్లై ఇచ్చేంత వరకు అందరికీ రీప్లై అనేది ఉంటుందండి సో ఇప్పుడు చూసారు కదా మనం రీ అప్లై చేస్తాం మౌంటేషన్ అనేది వచ్చింది కాంటాక్ట్ నెంబర్ నన్ను ఎలా కాంటాక్ట్ అవ్వాలని కూడా నెంబర్ అనేది ప్రొవైడ్ అనేది చేశాను సో మాక్సిమం రీసెడ్ కంటెంట్ వచ్చిందంటేనే ఏం భయపడకండి ఒకసారి రివ్యూ చేసి చెక్ చేసిన తర్వాత అవుతుంది అవుదా అని మౌంటేషన్ అనేది తీసుకురావచ్చు ఓకేనా సో తొందరపడి రీ అప్లై చేయకండి తొందరపడి మీరు చేశారంటే ఇప్పుడున్న అప్డేట్స్లో ఒక్కసారి మీరు రీఅప్లై చేశారంటే తర్వాత తొంభై రోజుల తర్వాతే మీరు రీఅప్లై ఆప్షన్ వచ్చేసింది రీఅప్లై చేసేద్దామని అర్జెంట్ పడకండి వెయిట్ చేసి తొందరపాటు లేకుండా రీఅప్లై అనేది చేయాలి ఎందుకంటే ఇప్పుడు ముప్పై రోజుల రీఅప్లై రాదండి ఒకసారి ఇప్పుడు మీరు రీఅప్లై చేశారంటే తొంభై రోజుల వరకు వెయిట్ చేయాలి అప్రాక్సిమేట్గా టూ మంత్స్ ఇంకా టెన్ డేస్ ఎక్స్ట్రాగా మీరు ట్వంటీ డేస్ ఎక్స్ట్రాగా మీరు వెయిట్ చేయాల్సి వస్తుందండి సో మాక్సిమం మీరు వెయిట్ చేయండి రీఅప్లైనింగ్ చేయకండి మూడు నెలల పాటు వెయిట్ చేయాల్సి వస్తుంది ఓకేనా రిజెక్ట్ అయిందంటే వచ్చిందంటే ఏం ప్రాబ్లం లేదు రిజెక్ట్ అయిందంటే మూడు నెలల పాటు వేస్ట్గా అలానే ఉంటుంది ఏం చేయడానికి ఉండదు ఓకేనా ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన ఉన్న బెల్ లైకన్ యాక్టివేట్ చేసుకుని అందరికీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ డే గైస్